కబడకండి కబడకండి, మీరు చెప్పండి, పర్లేదు చెప్పండి, లేదు పర్లేదు చెప్పండి, మన ప్లీజ్ కొంచెం సైలెంట్. ఈ పోరాటం చేసి ఎందుకంటే పోరాటం కూడా కాదు అన్న, లోగో డౌన్ చేయాలి సేఫ్టీకి సంబంధించి. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసిన నా భార్య వీరిని ఇంక్లూడ్ చేయడం, నన్ను కుట్టేదానికి నా ఏడు నెల పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ చూపించాను, కౌన్సిలర్లు అందరూ అభిమానులు తాముకుంటారని చూపించాను. అది చూసి ఓకే సార్ నేను ధైర్యం వల్ల నేను ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు గొడవలు? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి? అధికారం ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ బయలుదేరి.